కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగానే ఉన్నతాధికారులు పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆదినారాయణ ఆరోపించారు. బీజేపీ ఏజెంట్లను పోలింగ్ బూతుల నుండి బయటకు పంపించారన్నారు. ఉప ఎన్నికలపై సుప్రీంకోర్టు కేసు వేస్తామని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము ముందుగా చెప్పిన ప్రకారం పొద్దుటూరు రాజమల ప్రసాద్ రెడ్డి గారిని జమ్మలపాడు సుధీర్ రెడ్డి గారు గాని మేడ మల్లికార్జున రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రఘురామ్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గ్రూపులు గ్రూపులు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ వ్యక్తులు ఇక్కడ డిప్లాయ్ చేసి ఇక్కడే దించి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇప్పటికి దాదాపు 30 పోలింగ్ స్టేషన్లో మా వాళ్ళను బయటికి లాగడం కొందరిని పోలింగ్ స్టాఫ్లను మేనేజ్ చేయడం పోలీసులు స్థానిక పోలీసులను అడ్డపెట్టడం ఈ కార్యక్రమం జరగడం ఎంత ఘోరాతి ఘోరం అంటే ఈ విషయాన్ని మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తరఫున వచ్చిన భీష్మ కుమార్ గారు ఐఏఎస్ గారికి పరిహార ఐపీఎస్ గారికి కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఆర్ఓ గారికి ఎస్పీ గారికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు విజయనాథ్ గారు సీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. చేస్తాం చేస్తాం అంటారు కానీ అంత చెప్పిన ప్రకారము 10% కూడా న్యాయం జరగడం లేదు. ఇది ఎలా ఉందంటే చేస్తామని చెప్పడం కూడా ఉంది తప్ప చేయడంలో లేదు. తీవ్రంగా ఖండిస్తున్నాం. చూస్తున్నాం 3 గంటలకు పదే పదే చెప్తున్నాం. ఇంకా 4 గంటలు ఉంది వాళ్ళు చెప్తున్నారంటే బాగుండగా మేము స్టాంపింగ్ చేసుకుంటాం. లేకుంటే తప్ప మాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్పులు రావాలంటే మాకు ఇదే బతుకం. పోలింగ్ జరిగితే మా పరిస్థితి బాగలేదు. సరే రీసైక్లింగ్ స్టాంపింగ్ ఒకే విధానం బయట గ్రూపులు గ్రూపులుగా పోవడం మా వాళ్ళని ఏజెంట్లను లోపల బెదిరియడం ఇక చాలు వెళ్ళిపోండి ఇక చాలు వెళ్ళిపోండి అని చెప్పడం బయట ఉండే పోలీసులు కూడా సహకారం కొందరు పోలింగ్ స్టాఫ్ కూడా మౌనంగా ఉండడం ఇది చాలా దారుణమైన కార్యక్రమం. ఎక్కడ లేని విధంగా ఈ ప్రజాస్వామ్యం మర్డర్ జరిగింది. దీనికి నిరసనగా బీజేపీ పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నది. మేము ఈ విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకున్నాం. మా బీజేపీ పెద్దలు కూడా ఢిల్లీలో ఉండే వాళ్ళు కూడా చెప్పినా వాళ్ళు చెప్పే డెసిషన్ బట్టి మేము అవసరమైతే ఇటువంటి ఎలక్షన్ వద్దు మాకు మేము బైకాట్ చేస్తామని కూడా డిక్లేర్ చేయడానికి రెడీగా ఉన్నాం. సుప్రీంకోర్టుకు పోయేదానికి కూడా మా వాళ్ళకు ప్లాన్ చేయమని చెప్పినాం. అందులో మా ప్రకారం మా వాళ్ళ అడ్వకేట్స్ కూడా దీనికి తగ్గట్టుగా ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేయమని చెప్పినాం. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి డెమోక్రసీలో ఏది ఇది ఎందుకు అని జరుగుతుంది. ఇక్కడ ఒక ఉప ఎన్నిక ఇంతమంది పోలీసులు ఉంటే ఏ సిఆర్పీ పోలీసులు ఎక్కడైతే ఉచాలం వాళ్ళని బయటకు పంపడం లోకల్ పోలీసులను పెట్టడం మీ తర్వాత దగ్గర నడిపేట్టుగా ప్లాన్ చేయడం ఇది వైఎస్ఆర్సీపీకి పూర్తి మద్దతుగా జరిగే కార్యక్రమాన్ని మేము పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి డెమోక్రసీ ఇది డెమోక్రసీ.